వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున న్యూమరికల్ అబిలిటీలో మెన్సురేషన్లో మరి సమాంతర చతుర్భుజం, సమలంబ చతుర్భుజం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క సమాంతర చతుర్భుజం అంటే పారలెలోగ్రామ్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ విత్ ఆపోజిట్ సైడ్స్ పారలల్ అండ్ ఈక్వల్. దీనిలో ఏరియా ఈజ్ ఈక్వల్ బేస్ ఇంటూ హెయిట్, పెరిమీటర్ ఏమో 2 ఇంటూ a ప్లస్ b. అలాగే ట్రెపీజియంలో ఇట్ ఈజ్ ఎ క్వాడ్రిలేటరల్ విత్ ఎనీ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. అంటే ఇక్కడ ఎనీ వన్ సైడ్స్ ఆర్ ప్యారలల్. మరి ట్రెపీజియంలో ఏరియా ఏంటంటే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. హెచ్ అంటే ఈ యొక్క రెండు సైడ్స్ మధ్య ఉండేటువంటి దూరము, హెయిట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని ట్రెపీజియం సైడ్స్ ఆర్ 6 సెంటీమీటర్ అండ్ 12 సెంటీమీటర్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ 10 సెంటీమీటర్ అయినప్పుడు దాని యొక్క ఏరియా ఎంత అంటే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. ఇక్కడ ఎంత అవుతుంది, హాఫ్ ఇంటూ 6 ప్లస్ 12 ఇంటూ 10. 9 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ 90 స్క్వేర్ సెంటీమీటర్. ఇక్కడ ట్రెపీజియాన్ని గమనించినట్లయితే మధ్యలో ఒక దీర్ఘ చతురస్రం, రెండు వైపులా రెండు ట్రయాంగిల్స్ ఉన్నట్లు కనబడతా ఉన్నాయి. సో మనం ఆ యొక్క దీర్ఘచతురస్రం యొక్క ఏరియా, ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియా కనుక్కున్న ఈ 90 స్క్వేర్ సెంటీమీటరే వస్తుంది. దీర్ఘచతురస్రం యొక్క ఏరియా 6 ఇంటూ 10 60 స్క్వేర్ సెంటీమీటరు. ఈ యొక్క ట్రయాంగిల్స్ ఏరియా ఎంత అవుతుందంటే ఒక్కొక్క దానిది 15 స్క్వేర్ సెంటీమీటర్ అవుతుంది. అప్పుడు 15 ప్లస్ 15 ప్లస్ 60 90 స్క్వేర్ సెంటీమీటరే. సో ఇది క్లుప్తంగా. మరి మరొక వీడియోలో కలుసుకునే వరకు సెలవు.